కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన బీసీ కమిషన్ బహిరంగ విచారణలో గందరగోళం నెలకొంది. బీసీ కమిషన్ చైర్మన్కు ఉన్న చట్టబద్ధతను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంపై బీసీ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కల్పించుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారమే నడుచుకుంటున్నామన్నారు. 42% రిజర్వేషన్ల అమలు కోసం అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలని చైర్మన్ నిరంజన్ కోరారు. వచ్చేది కూడా అందరి గురించే, అందరి మాట వినటానికే. ఇది రాజకీయం కాదు, మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. కమిషన్ అనేది కోర్టు ఏం చెప్పింది అనే విషయంలో స్పష్టత లేదు. కోర్టు ఆర్డర్ అనేది కమిషన్కు రాలేదు. అడ్వకేట్ జనరల్ తోటి ఇతర న్యాయ అంశాల నిపుణులతోటి వారి సలహా మేరకే మేము కంటిన్యూ చేయటం జరుగుతుంది. కమిషన్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగిన సమావేశంలో అడ్వకేట్ జనరల్ గారు కూడా ఉండి అందరు అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి ఆర్డర్ ఏ విధంగా వచ్చింది, ఏం సంగతి అడ్వకేట్ జనరల్ గారి యొక్క పరిశీలనతో రావటం జరిగింది. ల్యాబ్సెస్ ఉన్నవనేసి ఒకరు చెప్పినంత మాత్రాన మేము గౌరవ హైకోర్టుని పూర్తిగా శిరసాగిస్తాం. హైకోర్టు యొక్క సూచనలను ఆదేశాలను కాదని మేము ఏ పని చేయబోము. కానీ కమిషన్కి ఒక అధికారం ఉంది. యాజ్ ఏ ఇది డెడికేటెడ్ కమిషన్ కానివ్వండి కాకపోనివ్వండి, కమిషన్ అనేది అధికారం ఏంటంటే బీసీల సామాజిక ఆర్థిక పరిస్థితిని పరిశీలించే అధికారం బీసీ కమిషన్కు ఉంది. బీసీ కమిషన్ యాక్ట్ ప్రకారం ఆ పరిధిలో మేము రావటం జరిగింది. దయచేసి ఎవరు కూడా ఇది రాజకీయం చేయొద్దు.